టు మామ్స్ కిచెన్. ఉసిరికాయతో రకరకాలు చేసుకుంటాం అండి. ఉసిరికాయ వేసుకుంటాం, పచ్చివి, ఉడకబెట్టినవి, వేయించినవి రకాలు. అయితే ఏంటంటే ఉసిరికాయ నిలవ పచ్చడి ఇందులో, ఇది ఏమంటారు దీన్ని పచ్చడి అంటానికి వీలు లేదండి, నల్ల ఉసిరికాయ అంటారు. ఇది ఉన్న కొందికి దీంట్లో వైద్య లక్షణాలు, ఆరోగ్య లక్షణాలు పెరుగుతాయని చెప్తారు. పాత ఉసిరికాయ పచ్చడి, పచ్చింతకాయ పచ్చడి అంటానికి వీలు లేదండి. పాత ఉసిరికాయలో ఎంత కాలం ఉన్నా కూడా పిండి పచ్చ నల్లగా మట్టి ముద్దలు అయిపోతుంది, కానీ అందులోంచి పులుపు పోదు, ఉప్పు పోదు, సి విటమిన్ కూడా పోదు. దీన్ని సంవత్సరం పాటు హాయిగా నిల్వ పెట్టుకోవచ్చు. నిల్వ ఉన్న కొందికి ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యాలు పెరుగుతాయి. ఈ మనం ఆవకాయలు నూనెలేసి తిరగమాతలు పెట్టి తర్వాత బోళ్ళంతా కారం పోసి, ఆవపిండి పోసి, మెంతి పిండి పోసి అవి తాత్కాలికంగా తినడానికే తప్పిస్తే అవి హెల్దీ అని, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పడానికి వీలు లేదు. పైగా అవి ఎలా చేసుకున్నామో అలాగే తినాలి. ఈ ఉసిరికాయ పచ్చడి నల్ల పచ్చడిని మాత్రం మనం 3-4 రకాలుగా మార్చుకుని తినచ్చు. ముందు ప్రధానంగా ఏంటంటే ఉసిరికాయలు రాగానే బాగా ముదిరిన కాయ ముదరంగానే మనం నల్ల పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు. అయితే ఇది పప్పులోకి మామిడికాయ ముక్కల్లాగా పనికిరాదు. ఉసిరికాయ వాడే వాళ్ళకి తెలుస్తుంది, వాడని కొత్త వాళ్ళు, ఎప్పుడైనా రేర్గా కొంచెం ఎర్ర పచ్చడే తినేవాళ్ళు దీన్ని ట్రై చేసి చూడండి. పసిపిల్లలు 7 లోపల పిల్లల దగ్గర నుంచి ముసలి తాతల వరకు అందరూ తినచ్చండి, అందరికీ హెల్త్ బెనిఫిట్ని ఇస్తుంది. కాకపోతే సిద్ధాంతంగా ఏం చెప్తారంటే రాత్రిళ్ళు తినకూడదు, ఆదివారాలు తినకూడదు అని చెప్తారు. పగటిపూట అన్నంలో మొదటి ముద్ద ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే పైత్య ప్రకోపం తగ్గుతుంది. శరీరంలో కఫవాత పిత్తాలు ఉన్నాయి కదా, 3 దోషాలు 3 దోషాలు, అందులో 3 ఇది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సింపుల్, ఈజీగానే చేసుకోవచ్చండి. పాళ్ళు కుదరకపోతే పచ్చడి పాడైపోతుంది, అదొకటే దీంట్లో సిద్ధాంతం. ఇప్పుడు 1 కేజీ కాయలు అనుకోండి, మనం ఇప్పుడంతా కిలో లెక్కను కొనుక్కుంటున్నాం కదా, దీనికి మనం బియ్యం కొలిచే డబ్బా ఉంటుంది కదా, డబ్బాసోలు అంటాం, దాంట్లో సగానికి రాళ్ల ఉప్పు అయితే సరిపోతుంది. ఇది వరకు ఎట్లాగో చేసేవాళ్ళం అండి. నాకు చిన్నతనం నుంచి నాకు తెలిసినవి ఇట్లా ముక్కలు కత్తిపీటకు పట్టించి కోపలు కోపలుగా ముక్కలు తరగటం, రోట్లో వేసి దంచేసేవాళ్ళు, ఉప్పు పోసి పసుపు వేసి దంచి 3 అట్ట పెట్టి 4వ రోజున మెత్తగా దంచి పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిక్సీలో కచ్చాపచ్చాగా దంచేస్తాం, 3 ఉన్నాక ముక్కలు మెత్తగా అవుతాయి, ఆ మెత్తగా అయిందని మళ్ళీ ఇంకొకసారి 3 తర్వాత గ్రైండ్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే ఇంకొంచెం ఉప్పు కలిపి 2 నిమ్మకాయలు కనుక కలిపితే ఎక్కువ రోజులు పచ్చడి నల్లబడకుండా ఉంటుంది. ఒకవేళ నల్లబడినా పైలేయర్ బ్లాక్గా అవుతుందండి, కిందంతా పసుపచ్చగా కనిపిస్తుంది. గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే మనకి పచ్చడిలో ఏదైనా తేడా వచ్చిందా, బూజు వచ్చేస్తుందేమో అర్థమవుతుంది. అదే జాడీలో పెట్టి పెట్టామనుకోండి, పచ్చడిలో బూజు వచ్చినా మన కంటికి ఏం కనపడదు. ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళు అంటే బూజు వచ్చే అవకాశం ఉన్న పచ్చళ్ళని గ్లాస్ జార్లో 1 గ్లాస్ సీసాలో పోసి పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి ఏం లేదండి, మన దగ్గర ఉన్నవి 1/2 కేజీ కాయలు, 1/2 కేజీ ముక్కలు ఉన్నాయి. ఓ మిక్సీలో వేసేద్దాం మొదట. మొత్తం పట్టవండి, సగం పడతాయి. దీని లెక్క ఏంటంటే ఇక చిన్న గ్లాస్, ఈ గ్లాస్ కొలత అంటే ఇది యాక్చువల్గా మనం కొలత ప్రకారం చెప్పాలంటే 150 గ్రామ్స్ ఉప్పు పడుతుంది. 75 గ్రామ్స్ ఉప్పు మాత్రం వేసి గ్రైండ్ చేసేద్దాం. ముందు కొద్దిగా పసుపు వేయండి, గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు హాయిగా మిక్సీ జార్లు వచ్చినాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. చక్కగా మెత్తగా నీరుగా రుబ్బేతలు పారేస్తాయి. ఇదివరకు దంచేవాళ్ళు కష్టపడి ఇలా రెడీగా ఉంది కదా. 3వ రోజున ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ గచ్చాపచ్చగా చేయాలి, నేను మెత్తగా చేసేసానండి. 3rd డేనా ఒకసారి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసి మృదువుగా చేసేయటం. ఇందులో 1 నిమ్మచెక్క పిండి డబ్బాలో గట్టిగా మూత పెట్టి పెట్టండి. 3వ రోజు మనం గ్రైండ్ చేశాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి, లేకపోతే ఏంటంటే చిన్న చిన్న బుడగల్లాగా బూజు వచ్చేస్తుంది ఇందులో. అయితే ఇది ఒట్టిగా పచ్చడి ఎలా చేసుకుంటాం, తిరగమాతేసి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు. పచ్చిమిర్చితోటి పచ్చడి చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది. సింపుల్గా ఈజీగా పచ్చడి చూపిస్తాను, చేసుకుని చూడండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి రెడీగా ఉంది కదా, దీనికి బేసిక్ రూల్స్ 2 అండి. తడి అస్సలు తగలకూడదు, ఉప్పు కొంచెం కూడా తక్కువ కాకూడదు. ఈ 2 పాటించామా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కూడా నేను అల్లం వేసుకునే పచ్చడి ఒకటి చూపించాను, నాకు గుర్తుంది. 2 స్పూన్ల పచ్చడి మిక్సీ జార్లో వేయండి. మళ్ళీ దీనికి కారం బాగానే పడుతుందండి. 4 పచ్చిమిరపకాయలే తుంచి వేసేయండి.
ఏం మొహమాట పడద్దండి. దీనికి తిరగమాత గిరమాత ఏం అక్కర్లేదు. జస్ట్ మనకి టేస్ట్ తెలియాలంతే. తర్వాత కొంచెం కొత్తిమీర కడిగి పెట్టుకున్నది తుంచి ఇందులో వేసేయండి. కొంచెం జీలకర్ర కూడా వేయండి, రుచి బాగుంటుంది. మొత్తం కలిపి గ్రైండ్ చేసేద్దాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసామండి. అన్నంలో మొదటి ముద్దలో ఇది వేసుకుని వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని కలిపి తిని చూడండి. ఉప్పు సరిపోతే ఈ పచ్చడికి ఇంకే రిపేరు లేదు. ఒకవేళ మరి ఉప్పు తక్కువగా అనిపిస్తే కనుక ఈ పచ్చడిలో ఓసారి ఉప్పు పోసి బాగా చేయి శుభ్రంగా కడిగేసుకుని నీట్గా ఎక్కడ తడి అనేది లేకుండా బాగా తుడుచుకుని 10 సార్లు అప్పుడు మొత్తం పచ్చడిలో చేయి పెట్టి ఫుల్గా కలిపేసేయండి. గరిటతోటి కలవదండి. అంటే ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనం పచ్చళ్ళల్లో స్పూన్లు వదిలిపెట్టకూడదు. మోర్ ఓవర్ ఈ ఉసిరికాయ లాంటి పుల్లటి పచ్చళ్ళల్లో చెంచాలు వదిలిపెట్టకూడదు. చూడండి గ్రీన్గా ఎంత బాగుందో. దీంట్లో ఇంకో మెథడ్ ఏంటంటే, మనం చిన్న తాలింపు వేసుకోవటం, మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కలిపేసి ఫుల్గా తాలింపు వేయటం. ఆ తాలింపు రుబ్బేయటం, ఈ పచ్చడి అందులో వేసి చింతకాయ ఉసిరికాయ వేసి రుబ్బేసేయటం, ఎర్రగా అవుతుంది. ఆ పచ్చడైనా మనం వేసుకుని ట్రై చేసి చూడొచ్చు. రెండిట్లలో ఏది కుదిరితే అది ట్రై చేసి వేసుకుని చూడండి. ఇది ఒట్టిగా నోట్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, కొత్తిమీర రెండు కలిసిన రుచి మసాలా అని కంటుతోంది. ఎంత బాగుందో ట్రై చేసి చూడండి. ఈ ఊరగాయలోనే అంటే మనం ఊరబెట్టిన పచ్చళ్ళలోనే కారం పోసుకుని కలిపేసుకుని నిలవ పెట్టుకునే పద్ధతి కొన్ని చోట్ల కనపడుతుందండి. మేము అలా చెయ్యం. కారం ఊరబెట్టే ఉద్దేశం లేదన్నమాట. ఇలా ఉంటే మనం చంటి పిల్లలకు కూడా ఎప్పుడైనా అనారోగ్యంగా మనకే ఒంట్లో బాగుండినప్పుడు, నోరు బాగుండినప్పుడు వాడుకోవచ్చు. కారం విడిగా పోసుకోవచ్చు. ఇలా ఉప్పు పోసి కలుపుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి 2 సంవత్సరాల పాటు చక్కగా ఉంటుంది. రంగు మారకుండా 1/2 చెక్క నిమ్మరసం పిండితే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.